వ్యక్తి మీద ఉండే ద్వేషాన్ని విస్తరించి 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 వాళ్ళ ఊరికో వాళ్ళ కులానికో వాళ్ళ చుట్టానికో వాళ్ళ వర్గానికి మొత్తానికి కేటాయించి మాట్లాడతాం. ఇక్కడే దుర్మార్గం అంతా జరుగుతుంది. మనని మనం సవరించుకోవలసింది ఇక్కడే. కేవలం ఆ వ్యక్తికి పరిమితం కావాలి. నువ్వు కృష్ణుడు, నువ్వు బలరాముడు అనడానికి నీకు హక్కు లేదు అన్నాడు. జరిగేవి జరుగుతాయి చూదురు కానీ. ఆ భయపడి తీర్థయాత్రకు నెపంబిడిపోయను పెద్దగొల్ల పెద్దగొల్లట ఆయన కృష్ణుడు చిన్నగొల్ల అనమాట. ఏదో నత్తగొల్లలా ఉంది వీళ్ళ వ్యవహారం. ఇప్పుడు వీడికి సమాధానం చెబుతాడు ఒక ఆయన, ఎవడు భయపడ్డాడో తెలుస్తుంది. పెద్ద గొల్ల ఎంత మాట అండి, కులాన్ని అవమానించి మాట్లాడడం కాదు. ఏ కులాన్ని మనం దూషణ చేయొద్దు, ఏ కులాన్ని నెత్తినెట్టుకోక్కర్లేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లోనూ చెడ్డవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లోనూ పౌరుషం ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లోనూ అధమాధములు ఉన్నారు. ఏదో ఓ పట్టిక పెట్టారు మనకి, ప్రపంచంలో పుట్టాక తప్పదు కదా. ఈ కులం కాకపోతే ఇంకో కులం ఏదో ఒకటి మనకి ఏదైనా దాని నుంచి నేర్చుకునే మంచి ఏదైనా ఉంటే మంచి నేర్చుకోవడం చేసేయడం అంతే. మన కులాన్ని మనం సమర్థించుకోవడం ఒక్కలేదు, మన కులాన్ని మనం ద్వేషించడం ఒక్కలేదు. ఇవాళ నేను నా కులం అంటే గిట్టదండి అన్న జనాభా లెక్కలు కూడా రాసుకుంటూనే ఉన్నాడు. మనం వద్దు అంటున్నాం సరే అని చెంది చెప్పుకోవడానికి మొహమాట పడక్కర్లేదు, పెద్ద గర్వంగానూ చెప్పుకోకర్లేదు. దాని విషయంలో పరిమితులు. లేకపోతే ఇది పెద్ద గొల్ల చిన్న గొల్ల ఇదే కులద్వేషం కాదు, ఇది పడిపోతుంది వాత వీడికి చూసుకోండి. గొల్లవాళ్ళు ఏం తక్కువ వాళ్ళ, ఎవరు తక్కువ వాళ్ళు కాదు అని చెప్పడానికే దశావతారాల్లో పరమాత్మ రకరకాల కులాల్లో పుట్టాడు. పరమాత్మ బ్రాహ్మణ కులంలో మాత్రమే పుట్టలేదు, వామనావతారం మాత్రమే బ్రాహ్మణ కులం, మిగిలినవన్నీ రకరకాల కులాలు. అసలు రకరకాల జీవులు, చేప, కప్ప, వరాహము, ఏమిటండి ఇవన్నీ? అందరూ సమానమని చెప్పడానికే ఏ జీవిగా నేను అవతరించినప్పటికీ ఆ జీవికి ఉండే విలువ ఉంది. ఆ దాని పరిమితమైన విలువల్లోనే ఆ భౌతిక ఉపాధిని దాటకుండానే నా త్రివిక్రమత్వాన్ని చూపిస్తా అని చెప్పాడు. అంటే అన్ని జీవులు గొప్పవి, ఏ జీవి అయినా తనని తాను తెలుసుకుంటే, తెలుసుకోకపోతే కూర్మం, తెలుసుకుంటే మహాకూర్మం, తెలుసుకోకపోతే వరాహం, తెలుసుకుంటే ఆది వరాహం, తెలుసుకోకపోతే చేప, తెలుసుకుంటే మత్స్యావతారం మనమేనా అంతే, తెలుసుకోకపోతే మానవుడు, తెలుసుకుంటే దేవుడు. ఆ తెలివిలో ఉందంత. ఎరుక అంటారు దాన్ని జానపదులు, ఎరుక ఎరుక అంటారు. ఆ ఎరుక కలిగి ఉంటే చాలు, అది లేకపోతే ఇలాగే ఉంటాయి మాటలు.